హలో ఫ్రెండ్స్ స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం ఒకవేళ మీరు మీ కళలో కుక్కని గనుక చూసినట్టయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి ఒకవేళ మీరు మీ కళలో ఒక కుక్క మరుగుతున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీరు ఏవైతే పనులు చేస్తారో అలాంటి పనులలో ఏవైనా సమస్యలు ఎదురవ్వబోతున్నాయని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో ఒక కుక్క ఏడుస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది చాలా చెడ్డ కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీరు ఏదో ఒక రకమైన చెడు వార్తని వినబోతున్నారు అని అర్థం లేదా మీరు ఏదైనా చావు కబురు వినబోతున్నారు అని కూడా ఈ కళ మీకు సూచిస్తుంది లేదా రాబోయే రోజుల్లో మీరు ఏదైనా ఒక విలువైన వస్తువుని కోల్పోతారు అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీ కళలో ఒక కుక్క మిమ్మల్ని కరిచినట్టుగా మీరు చూసినట్టయితే ఇది కూడా అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీరు ఎవరితోనైనా గొడవలు పెట్టుకోబోతున్నారు అని ఈ కళ మీకు సూచిస్తుంది అది మీ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు లేదా మీ శత్రువులు కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు మీరు గొడవలు పెట్టుకోబోతున్నారు అని ఈ కళ మీకు సూచిస్తుంది అందువల్ల రాబోయే రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి గొడవల నుండి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది అని మీరు అర్థం చేసుకోవాలి అదే ఒకవేళ మీరు మీ కళలో ఒక కుక్కతో మీరు ఆడుకుంటున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది చాలా మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీరు ఏదో ఒక రకమైన చాలా మంచి శుభవార్తని వినబోతున్నారు అది మీ జీవితంలో ఏ విషయం గురించి అయినా కావచ్చు మీ ఫ్యామిలీ గురించి లేదా మీకు ఒక కొత్త జాబ్ దొరకడం గురించి లేదా మీకు బిజినెస్ లో మంచి ప్రాఫిట్స్ రావడం గురించి లేదా ఏదైనా ఒక ధనలాభం కలిగేదాని గురించి ఏదో ఒక విషయం గురించి మీరు రాబోయే రోజుల్లో చాలా మంచి శుభవార్తని వినబోతున్నారు అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో ఒక కుక్క పడుకుని ఉన్నట్టు అంటే నిద్రపోతున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీరు ఏవైతే పనులు చేస్తారో అలాంటి పనులలో మీకు ఏవైనా సమస్యలు రాబోతున్నాయని అర్థం లేదా ప్రస్తుతం మీరు మీ జీవితంలో ఏవైనా ప్లాన్లు వేసుకున్నట్టుగా అయితే ఇది చేయాలి అది చేయాలి అని మీరు ఆలోచిస్తున్నట్టుగా అయితే ఇలాంటి ప్లాన్లు రాబోయే రోజుల్లో క్యాన్సల్ అవ్వడం లేదా రాబోయే రోజుల్లో ఇలాంటి ప్లాన్లు అమలులోకి తేవడానికి ఇంకా ఎక్కువ సమయం తీసుకోవడం ఇలాంటివి జరగవచ్చు అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో ఒక నల్ల కుక్కని చూసినట్టుగా అయితే చాలామంది సాధారణంగా చెబుతూ ఉంటారు నల్ల కుక్క కలలో కనిపించినట్టుగా అయితే అది అంత మంచిది కాదు అని కానీ స్వప్న శాస్త్రంలో అయితే దీని గురించి చాలా మంచిగానే రాసి ఉంది మన హిందూ ధర్మం ప్రకారం ఒక నల్ల కుక్కని మీరు కళలో చూసినట్టుగా అయితే అది చాలా మంచి కళ నల్ల కుక్క అనేది మన హిందూ ధర్మం ప్రకారం కాళభైరవుడు అని చెబుతూ ఉంటారు అందువల్ల ఇలాంటి నల్ల కుక్క మీ కళలో కనిపించినట్లయితే ఇది చాలా మంచి కళ అని మీరు ముందుగా అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో మీరు ఏదో ఒక రకమైన చాలా మంచి శుభవార్తని వినబోతున్నారు అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో ఒక తెల్ల కుక్కని చూసినట్టుగా అయితే ఇది కూడా చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఏదో ఒక మంచి సంఘటన జరగబోతుంది అని అర్థం ఆ సంఘటన మిమ్మల్ని చాలా సంతోషింపజేస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో ఒక కుక్క ఇంటిని చూసినట్టుగా అయితే అంటే కుక్క కోసం సపరేట్గా ఒక చిన్నగా ఇల్లు చేస్తారు అలాంటి ఇల్లుని మీరు కళలో చూసినట్టుగా అయితే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఏదో ఒక సమస్య రాబోతుంది అని అర్థం ఆ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పరుస్తుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో ఒక కుక్క ఏదైనా తింటున్నట్టు లేదా అది ఏదైనా తాగుతున్నట్టు లేదా కుక్క పిల్లలు దాని తల్లి దగ్గర పాలు తాగుతున్నట్టుగా మీరు చూసినట్టయితే ప్రత్యేకంగా ఎవరైతే జాబ్ చేస్తున్నారు ఉన్నారో లేదా ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో ఇలాంటి వారికి ఇది చాలా మంచి కళ అని చెప్పవచ్చు మీ జీవితంలో ప్రస్తుతం ఏదైతే దుఃఖం ఉందో ఇలాంటి దుఃఖం రాబోయే రోజుల్లో దూరం అవుతుంది అని అర్థం అంతేకాకుండా మీ జీవితంలో ఏదైతే డబ్బుకు సంబంధించిన సమస్యలున్నాయో ఇలాంటి సమస్యలు రాబోయే రోజుల్లో తీరిపోతాయని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీ కళలో ఒక కుక్క మిమ్మల్ని చూసి చాలా కోపంగా అరుస్తున్నట్టుగాను లేదా మిమ్మల్ని తరుముతున్నట్టుగాను మీరు చూసినట్టయితే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో ఎవరో తెలిసిన వ్యక్తులు లేదా మీ చాలా దగ్గర వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు అని కళ మీకు సూచిస్తుంది లేదా ఇలాంటి వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఏవైనా పనులు చేయవచ్చు అని కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు కళలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దారిలో ఏదైనా కుక్క మిమ్మల్ని చూసి మీ దగ్గరికి వచ్చినట్టు లేదా మీకు ఏదైనా ఒక కుక్క పిల్ల దొరికినట్టు మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీ పాత స్నేహితులను కానీ లేదా ఎవరైనా స్నేహితులను కానీ మీరు కలుసుకుంటారు అని కల మీకు సూచిస్తుంది ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే